ప్రియులారా, బడులు బంద్, గుడులు మూత. అందుకే ఇప్పుడు ఇల్లే మన గుడి, మన బడి అయింది. అందుకే ప్రత్యేకంగా ఈరోజు నేను తల్లిదండ్రులను, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను, బాల బాలికలందరినీ, విద్యార్థులను నమస్కరిస్తున్నాను. కరోనా ప్రభావం ప్రపంచంలోని అన్ని రంగాల మీద ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా విద్యారంగం మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. బాల బాలికలు చిన్నప్పటి నుండి కాలేజీ వయసు వరకు ఎంతో జ్ఞానం సంపాదించుకోవాలి, మరెంతో విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఈ రెండింటిని కూడా కత్తిరిస్తూ, మూసివేస్తూ అటు బడులను, ఇటు గుడులను కరోనా కాటు వేసిన విషయం మనకు తెలిసిందే. ఈ ఆగస్టు నెలంతా కూడా ఈ రెండు మూతబడి ఉండాల్సిందే అని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. కనుక ఈనాడు మనం గమనించాలి, బడి లేకపోతే పిల్లలకి చాలా ఆనందం. ఒక్కరోజు అనుకోకుండా సెలవు వస్తే ఎంత కేరింతలు కొడతారు మనకు తెలుసు. మొన్న ఈ మధ్యలో ఒక గ్రామానికి వెళ్ళాను, పిల్లలందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏంటి ఇక్కడ ఉన్నారు, బడికి పోలేదే అంటే మాకు సెలవులు, మాకు సెలవులు అని ఆనందంతో చెప్పారు. ఇప్పుడేం సెలవులు, నాకు దసరా సెలవులు తెలుసు, క్రిస్మస్ సెలవులు తెలుసు, సంక్రాంతి సెలవులు, వేసవి సెలవులు తెలుసు. ఇప్పుడు ఎటు కాని సెలవులు ఏంటంటే మాకు కరోనా సెలవులు, కరోనా సెలవులు అని ఆనందంగానే చెప్తున్నారు. అంటే వాళ్ళకి జ్ఞానము విజ్ఞానము రెండు కూడా ఇంకా పెంపొందలేదని వారి మాటల ద్వారానే మనకు తెలుస్తుంది. వారిలో ఒక కుర్రవాడు, నాకు చాలా బోర్ కొడుతుంది, ఇన్ని రోజులు ఇన్ని నెలలు అయింది ఇంటికాడ ఉండాలంటే ఉండబుద్ధి కావట్లేదు, చదువుకోవాలని ఉంది, నా స్నేహితులను కలుసుకోవాలని ఉంది అని అంటుంటే, వాడి స్నేహితుడు ఒకడు ఆగ్రా, కరోనా వ్యాపించకుండా మన దేశం నష్టపోకుండా మనం అందరం బాగుండటానికి నాకు ఎన్ని నెలలైనా ఇట్లా సెలవులు ఉంటే బాగు, నాకు మంచిదే అని ఆనందంతో చెబుతున్నాడు. ఒకటే ఒక విషయం, పరీక్షలు లేకుండా పాస్ చేస్తే చాలని. ఈ విధంగా ప్రియులార మనకు తెలిసిందే, అటు జ్ఞానం, బడిలో జ్ఞానం, గుడిలో విజ్ఞానం, ఈ రెండు కూడా ఇప్పుడు కత్తిరించబడ్డాయి. ఒక తరం పాడైపోయే అవకాశం ఉంది మన దేశానికి, మన సమాజానికి. ఇలానే ఇది అనిశ్చితంగా ఉంది, సెప్టెంబర్లో ఉంటాయంటే అసందిగ్ధం, అనిశ్చితం, నిర్దిష్టంగా తప్పకుండా ఉంటాయని చెప్పలేం. అసలు ప్రాథమిక విద్యార్థులకు ఈ సంవత్సరం అసలు పాఠాలు ఉంటాయో లేదో కూడా తెలియని పరిస్థితి. కనుక ఇలాంటి పరిస్థితుల్లో మనం చూడాలి. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, ఇల్లే మొదటి బడి, మొదటి గుడి. పిల్లలు బాల్యం నుంచి చదువుకోవాలి. దేవుడు మన రక్తంలో, మన జన్యువుల్లో, జీన్స్లో అంటారు, కొన్ని విషయాలు పెట్టేశాడు. అవి వయసుతో పాటు పెరుగుతూ ఉంటాయి. సకల జంతుజాలంలో కూడా అంతే, వాటికి బడులు లేవు, నేర్చుకోవాల్సిన పని లేదు, దేవుడే అంతా స్వాభావికంగా నేర్పుతాడు. కానీ మనుషులు మాత్రం బుర్రని, స్వాతంత్రాన్ని ఇచ్చాడు కాబట్టి చాలా నేర్చుకోవాలి, చాలా అభ్యసించాలి కూడా. నేర్చుకోవటం కాదు, అభ్యసించాలి, అభ్యసించినవి జీర్ణం చేసుకోవాలి. కనుక ఈ విధంగా చదువు సంధ్యలు అనేది చాలా ముఖ్య, ముఖ్యంగా మారిపోయిన, సదా మారుతున్న ఈ కాలంలో చదువు లేకపోతే దేనికి పనికిరాము. కనుక బాలునిగా ఉన్నప్పుడే, సామెతలు 22:6 బాలునిగా తాను నడవలసిన మార్గమును గురించి బోధించినచో అతడు పెరిగి పెద్దవాడైన పిదప కూడా ఆ త్రోవను విడనాడడు. కనుక బాల్యం నుండి క్రీస్తునాథ నిన్ను ప్రియులారా. కనుక ఇల్లే మొదటి బడి, గుడి అని ఈరోజు ఈ రెండు కూడా బడులు గుడులు మూతపడ్డ మనము పరిశుద్ధ గ్రంథం నుండి క్రైస్తవులుగా మన ఇల్లునే, ఇంతకుముందు నేను గృహమే గుడి, ఇల్లే దేవాలయమని, ఇంటిని దేవాలయంగా చేసుకొని కుటుంబ ప్రార్థన,
వ్యక్తిగత ప్రార్థన చేయాలని నేను చాలాసార్లు కోరాను. ఇప్పుడు ఇది బడి కూడా ముఖ్యంగా ఈ బడి ఈ విధంగా వాయిదా వేస్తున్న కారణమున ఇంటిని బడిగా చేసి సామెతలు మొట్టమొదటి అధ్యాయంలోనే తల్లిదండ్రులు మొదటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, తర్వాత బడిలో ఉండే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు రెండవ తల్లిదండ్రులు అవుతారు. ఎంత చక్కగా ఉంది, పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్ అండ్ టీచర్స్ ఆర్ ద సెకండ్ పేరెంట్స్. ఇంటి నుంచి బడికి పిల్లలు వచ్చినప్పుడు 1:8 కుమార నీ తండ్రి ఉపదేశము నాలింపుము, నీ తల్లి బోధన అనాధారము చేయకుము. ఇద్దరు తల్లిదండ్రులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, వారి బోధలు నీ తలకు సొగసైన పాగాగారు, నీ తల మీద కిరీటం. ఇప్పుడు కరోనా వచ్చి కూర్చుందా ఆ స్థలంలో, నీ కంఠమునకు హారముగాను శోభిల్లును. కనుక వారు నీకు బోధించిన విద్యా బుద్ధులు, మట్టు మర్యాద ఇవన్నీ కూడా నీ జీవితాంతం నీకే, నీ వ్యక్తిత్వానికే శోభని, అందాన్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని తెస్తాయని కనుక ఈ విధముగా బైబిల్లో మనకి కనపడుతుంది. అనేక చోట్ల దైవ మానవ ప్రేమలను ఈ పిల్లలకు వాళ్ళు చిన్నప్పటి నుంచే బోధించండి అని తల్లిదండ్రులకు ఆదేశం ఇచ్చాడు. నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు ఇంటనున్నప్పుడు, బయట ఉన్నప్పుడు ఎప్పుడు పిల్లలకి నేర్పండి అని ఈ విధముగా తల్లిదండ్రులకు ఆదేశం ఇచ్చాడు దేవుడు. కనుక ఈ విధముగా గుడి, బడి ఈ రెండును ఇంట్లో ఈరోజు ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా వారికి బోధించండి. క్రీస్తు మొట్టమొదట ఉపాధ్యాయుడిగానే గుర్తించబడ్డాడు. ఆయన బోధనను చూచి జన సమూహం అంతా ఆశ్చర్యపోయింది. యోహాను 3:2 నికోదేమను ఒక బాగా చదువుకున్న వ్యక్తి పరిసయ్యుడు చాలా ఆకర్షితుడైనాడు యేసు ప్రభువుని చూచి, ఆయన బోధనను చూచి. రాత్రి వచ్చి బోధకుడు అని ఆయన్ని సంబోధించాడు, టీచర్ అని. ఈ విధంగా క్రీస్తు చేసిన తన సువార్త సేవ, అటు బోధన ఇటు స్వస్థత రెండు. కనుక బోధించడంలో తాను ఎక్కడ ఉంటే అక్కడే బడి అయిపోయింది. క్రీస్తు ఎంత మంచి టీచర్ అంటే, మంచి ఉపాధ్యాయుడు అంటే, తన శిష్యులు తనకు తెలుసు, 12 మందే కాదు, 5,000 మంది వారి కడుపు కోత, కడుపులో ఆకలి బాధ తెలుసుకున్నాడు. తాను చెప్పవలసిన విషయం కూడా పరలోక రాజ్యము, రక్షణ, జ్ఞానము, విజ్ఞానము రెండు కూడా తన జీవితంలో కలగలిపాడు. ఇక మూడవది చెప్పే పద్ధతి కూడా ఏదో పుస్తకంలో ఉన్నది చదివి చెప్పటం కాదు, తన హృదయాంతరంగం నుంచి వచ్చి జనరల్ హృదయాలను తట్టాడు, తాకాడు. కనుక అంత మంచి టీచరు. మనం ఈ విధముగా ఈనాడు మన ఇల్లునే గుడిగా బడిగా మలుచుకుంటూ భయపడకుండా, మరీ ముఖ్యంగా ఇప్పుడు ఆన్లైన్ క్లాసులను మొదలవుతున్నాయి, డిజిటల్ తరగతులను మొదలవుతున్నాయి. ఇప్పుడు ఈ సాధారణ సాంప్రదాయ విద్య లేదు కాబట్టి గుడ్డి కంటే మెల్ల మేలు కదా. కనుక సాధారణ పాఠశాల విద్య, ముఖాముఖిగా గురువు లేని విద్య గుడ్డి విద్య. టీచర్ లేకుండా కంప్యూటర్ల ద్వారా, ఆన్లైన్ ద్వారా ఎంత నేర్చుకున్నా కానీ గురువులో, గురువు ద్వారా విజ్ఞానాన్ని చూసి వాళ్ళు ఎంతో నేర్చుకుంటారు. కనుక ఈ విధంగా అది లేదు కాబట్టి, అది సాధ్యం కాదు కాబట్టి ఆన్లైన్ తరగతులు తప్పకుండా కొంచెమైనా ప్రయత్నించాలి. ఎన్నో కష్టాలు ఉన్నాయి, వైఫై లేకపోవచ్చు, లేకపోతే స్మార్ట్ ఫోన్ లేకపోవచ్చు, టెలివిజన్లు మంచిగా లేకపోవచ్చు, ఇవన్నీ అయినా కానీ మన పిల్లల జీవితం వ్యర్థం కాకూడదు. జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని మనం ఏదో ఒక విధంగా వాళ్ళకి ఇవ్వాలి. చాలా ఖర్చుతో కూడుకున్న పనైనప్పటికీ మనము ఈనాడు మన ఇంటినే గుడిగా బడిగా మలుస్తుంది. ఇది ఒక గొప్ప ఆవిష్కరణ, గొప్ప కరోనా పాఠం మనకు. ఈ రెండింటిని, గుడిని బడిని కాటు వేసిన ఇవ్వ దేవుడు మనకి ఇంకొకటి ఇస్తున్నాడు. మనిషి జీవితానికి, మనిషి విద్యకి ఈ మూడు స్తంభాలు, మూల స్తంభాలు, ఇల్లు, బడి, గుడి, ఈ మూడు కూడా. కనుక క్రైస్తవం, కతోలికం, అందుకే ప్రపంచంలో విద్యకు కతోలిక విశ్వాసం ఎంత ఉన్నత స్థానాన్ని ఇచ్చిందో మనకు తెలుసు. మీరు ప్రపంచమంతటికి వెళ్ళి సువార్తను బోధించండి,
బోధించండి, ప్రచారం కాదు, ప్రసంగం కాదు, బోధన, టీచ్ అని ప్రభు ఆదేశించాడు ఆయన చేసినట్లుగా. కనుక ఈ కొత్త విద్యా విధానం వస్తుంది, క్యాబినెట్ ఆమోదించింది. కనుక మాతృభాషలో ప్రాథమిక విద్య, తర్వాత ఇంకా మనిషి విజ్ఞానాన్ని పెంపొందింపచేయాలి, మనిషిని ఆలోచింపచేయాలి. దేవుడే మనకు తెలివితేటలు మెదడినిచ్చాడు, పరిణితి, మైండ్ పరిణితి చెందాలి. కనుక ఈ నూతన విద్యా విధానం కూడా ఏదో ఒక జాతీయవాదం పేరును, తర్వాత ఇంకోరునో మనుషుల మనస్సుల్ని ఇంకా సన్నగా చిన్నగా చేయకుండా విశాలంగా ఈ ప్రపంచం అంత విశాలము దేవుని జ్ఞానాన్ని అందుకోవటానికి, ఆయన దగ్గరికి చేరటానికి కూడా ఈ విద్యా విధానం మనకి తోడ్పడుగాక. ప్రియమైన విద్యార్థిని, విద్యార్థులారా, బాల బాలికలారా, చదువుకోండి, ఆన్లైన్ విద్యను కొంచెం కొంచెం నేర్చుకోనండి, నోట్స్ రాసుకోండి, ప్రశ్నలు వేయండి, అవకాశం ఉన్నప్పుడు తిరిగి మీ నోట్స్ని చూసుకొని రివిజన్ చేసుకోండి, మీరు ఇంకా చేతిరాత మెరుగుపరచుకోండి, బొమ్మలు గీయండి. ఈ విధంగా ఇవన్నీ కూడా విద్య కిందకి వస్తాయి. కనుక దేవుడు మిమ్మల్ని ఇలాంటి ఆశీర్వాదాలతో నింపాలని కోరుకుంటాను. అదేవిధంగా కాలేజీ విద్యార్థిని, విద్యార్థులు కూడా ఇదే, ఎట్లా ఏమి చేయని పరిస్థితి, పిశాచి వారి మెదళ్ళలో కూర్చొని తిష్ట వేసుకొని ఎన్నో శోధనలకు, వేదనలకు గురి చేస్తుంటుంది. కనుక ఇలాంటి పరిస్థితుల్లో నిరుత్సాహపడకుండా మీ ఇల్లు, మీ స్నేహితులు ఈ విధంగా గుడి బడి అయ్యి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ కంప్యూటర్లో షార్ట్ టైం, పార్ట్ టైం కోర్సులని, చిన్న చిన్న డిజైనింగ్లని, వెబ్ డిజైనింగ్లని, ఇవన్నీ గ్రాఫిక్స్, ఇంకా ఏది వీలైతే అది నేర్చుకోండి. కాల యాపన చేయగాకండి, తప్పకుండా మీ ఇంటిని గుడిగా బడిగా మలిసి దేవుడు మీ తల్లిదండ్రుల ద్వారా, స్నేహితుల ద్వారా మిమ్మల్ని దీవించి ఈ లోక జ్ఞానాన్ని, పరలోక విజ్ఞాన్ని దయచేయుదురుగాక. ఆమేన్.